చంద్రపురి కాదులు వరిగిపోతున్నాయి, కాలుకున్న కంచమంటే ఏలుకున్న ఎండమంటే వెలిగిపోదాం లాదే. అని చెప్పి బయట బంకులకు వచ్చే వరకల్లా ఇంటి ముందర మల్ల చెట్టు మొదలన్నీ మీదకైతున్నాయి, కొనలన్నీ కిందికి అవుతున్నాయి. ఎల్లమ్మ కళ్ళ చూసింది సరామంట కైలాసం చేర వచ్చినది. ఒరి జంగమోడ అల్లుడు మరణం అయిపోయే కాలం వచ్చింది, నాకు సచ్చాల బోనం సెలవు పెట్టరని ఆయన జంగమయ్య అన్నప్పుడే ఎల్లమ్మ కాశమ్మ బోనం పోశమ్మ బోనం అనుకుంటా మీ అమ్మ చేస్తుంది, మీ అమ్మకు తెలుసు కానీ నాకు తెలియదు బిడ్డ ఎల్లమ్మ అన్నప్పుడే కలియేడు లోగిళ్ళకి వచ్చి పార్వతమ్మ తోటి అన్నప్పుడు బిడ్డ నాకు కాశమ్మ బోనం అంటే నాకెరుగా, పోశమ్మ బోనం అంటే నాకెరుగా, కానీ మీద వారే పక్షికి నేల మీద వారే శివకు అన్నం ఆధారం పెట్టేవాడు మీ నాయన జంగమయ్య, మీ నాయనకే తెలుసు బిడ్డ సచ్చాన బోనం అంటే, అది నాకు తెలియదే బిడ్డు. సరమంట తండ్రి దగ్గర ఎర వచ్చినది, దొండు రెండు దండరెట్టలు పట్టింది, గిరగిర తిప్పింది, నాలకేసి కొడుతున్నది, అడుగు పెట్టే వరకల్లా బండెడు బొక్కలు బల 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 బలం అంటున్నాయే. ఓ బిడ్డు, ఓ బిడ్డు, నీ కాళ్ళ మొక్కుదానే కన్న బిడ్డు, కన్న బిడ్డ అనుకుంటా రెండేళ్ళ బొబ్బతి పడుతున్నాడమ్మా, రెండు చేతుల బొబ్బతి పడ్డే వరకల్లా అమ్మవారు రేణుక ఎల్లమ్మ కాళ్ళు కోపం దల్లారుతా ఉన్నది, ఎద సాధి మించి అడుగు తీస్తా ఉన్నది, నీకు కింద కోపం ఉన్నది, నా బండెడు బొక్కలు బలబలం అన్నాయి బిడ్డ రేణుక ఎల్లమ్మ. వాడు కోటి తినేటోడు పోతే కొట్టి గొర్రెని తింటోని తీసుకొచ్చి నీకు లక్కం చేద్దాం అనుకున్నా కానీ నీకు ఇంత కోపం ఉన్నది.